హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అప్రెంటిషిప్ వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది మార్కెటింగ్ డివిజన్, ముంబై రిఫైనరీ మరియు విశాఖ రిఫైనరీ సంబంధించి నోటిఫికేషన్. సో మీకు వైజాగ్ అయితే వైజాగ్లో ఇస్తారు, ముంబై అయితే ముంబైలో ఇస్తారు. ఇందులో ట్రేడ్స్ వచ్చేసరికి అంటే బీటెక్ చేసిన వాళ్ళకి ఓన్లీ గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనమాట, ఓన్లీ ఇంజనీరింగ్ మాత్రమే. ఇక్కడ సివిల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, పెట్రోలియం ఇంజనీరింగ్, ఇది టోటల్గా ఇండియా మొత్తం మీద ఉంటుంది. సో వైజాగ్ అయితే వైజాగ్, ముంబై అయితే ముంబై. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి 13/1/2024. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ ట్రైనింగ్ పొజిషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూద్దాం. ఇంకొచ్చేసరికి గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అండ్ మినిమం ఏజ్ 18 ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 25. అండ్ కమెంట్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 3/1/2024కి ఈ యొక్క ఏజ్ అనేది ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్, ఓబీసీకి అయితే 3 ఇయర్స్, 10 ఇయర్స్కి అయితే 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూబీడీ. అండ్ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి, మినిమం 60% మార్క్స్ అనేది ఉండాలి ఓబీసీకి, అండ్ 50% ఎస్సీ ఎస్టీకి ఉంటే సరిపోతుంది. మంత్లీ స్టైఫండ్ వచ్చేసరికి 25,000 అయితే వస్తుంది. అండ్ ఇంకా 1 ఇయర్ ఈ ట్రైనింగ్ డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ ఉంటుంది. తర్వాత వాళ్ళు మీకు ఎప్పుడైనా హెచ్పిసిఎల్ పర్మనెంట్ వేకెన్సీ నోటిఫికేషన్ వస్తే మీకు పర్టికులర్గా స్పెషల్ కోటా అనేది ఇస్తారు. అండ్ ఇందులో క్యాండిడేట్స్ ఏంటంటే ఫస్ట్ ఎన్ఏటిఎస్ రిజిస్ట్రేషన్ చేసుకో ఉండాలి, నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీము. సో చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ సెలక్షన్ మెథడాలజీ ఎలా ఉంటుందంటే టోటల్గా ఇంటర్వ్యూ మీదే డిపెండ్ అయి ఉంటుంది, ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. ఇది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే మీకు ఇంజనీరింగ్ మార్క్స్ బట్టి మీకు కాల్ లెటర్స్ అనేది పంపుతారు. నెక్స్ట్ తర్వాత మెడికల్ ఉంటుంది, మెడికల్ అయిపోయిన తర్వాత మీకు జాయినింగ్ అనేది ఉంటుంది, డాక్యుమెంట్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఎలా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఇక్కడ క్లియర్గా లింక్స్ అయితే ఇచ్చారు, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఈ లింక్స్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా మీరు ఓపెన్ అవుతాయి, మీ నేము, ఫాదర్ నేమ్, టోటల్ మీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సిన మెయిన్ ఏంటి అంటే మీ ఈమెయిల్ ఐడి వెరిఫై చేయించాలి. మీరు ఎన్ఏటిఎస్ పోర్టల్లో ఏదైతే ఇచ్చారో అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ కూడా ఇవ్వాలి. అండ్ అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత త్రూ ఈమెయిల్, ఇది కూడా సేమ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంచుకొని అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ 1 అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవడానికి అవుతుంది, 2-3 అప్లికేషన్లు పెడితే మీకు రిజెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత వ్యాలిడ్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత ఇంటర్వ్యూ సిటీ, ఎక్కడ ఇంటర్వ్యూ, ఎక్కడ సిటీ అనేది, తర్వాత క్వాలిఫికేషన్, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఇవన్నీ కూడా మీరు పెట్టి సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అప్రెంటిస్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. అకార్డింగ్ టు అడిషనల్ 5% ఆఫ్ మార్క్స్ సచ్ అప్రెంటిస్ సెక్యూర్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అండ్ రికార్డింగ్ సచ్ గ్రేస్ మార్క్స్ అలాంగ్ ది మార్క్స్ సెక్యూర్ క్యాండిడేట్స్ ఇన్ ది సిబిటి ఎగ్జామ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్. ఓకే, ఏమైనా ఉంటే మీకు సిబిటీలో మీకు 5% వెయిటేజ్ అనేది ఇస్తారని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీ యొక్క ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వెంటనే అప్లై అయితే చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు డౌట్స్ అనేది క్లారిఫికేషన్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.